జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. శ్రీనివాస్ గారు అంటే చాలా క్లియర్ గా చెప్పారు రామ్మోహన్ గారు. సో ఇక్కడ టెక్నికల్ అంశాలు కూడా వారు చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మందకృష్ణ మాదిగ అన్నట్టు నో కాంగ్రెస్ నో బీఆర్ఎస్ అనే పొలిటికల్ కామెంట్ చేయడం జరిగింది. సరే ఓకే, పొలిటికల్గా ఎందుకంటే అటు పార్టీలు కూడా అటు అభివృద్ధి సంక్షేమంతో పాటు రాజకీయాలు కూడా చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అధికారంలో ఉంటేనే అభివృద్ధి మిగతా వాటి గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుంది. సో ఒకసారి కొంత పొలిటికల్ విషయం పక్కన పెడితే ప్రాక్టికల్గా వారు అన్నట్లుగా ఈ టెక్నికల్ అంశాలను మరి ఎట్లా పరిగణలోకి తీసుకోబోతున్నారు అండ్ కమిటీ అంటూ కాలయాపన కాకుండా ఎట్లా జాగ్రత్త పడే పరిస్థితులు క్రియేట్ చేయబోతున్నారు, దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి. ఓ, మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు, ఆ డయాక్స్ మీదకెళ్ళి మాట ఇచ్చినారంటే అంతకుముందు ఎన్నో రోజుల నుంచి దాని యొక్క ప్రక్రియ వర్క్ మొదలై ఉంటది. ఓకే, సాధ్యాసాధ్యాల గురించి బాగా తీక్షణంగా డీప్ గా స్టడీ చేసిన తర్వాతనే ఈ యొక్క కార్యక్రమానికి మరి రావడం మాట్లాడడం మాట ఇవ్వడం జరిగింది. సో అంత ఈజీగా పాసింగ్ కామెంట్ లాగా పాసింగ్ ప్రామిస్ లాగా మోదీ గారి యొక్క పని ఉండదు, దట్టు బీజేపీ కూడా పని ఉండదు. మాకు చేయగలుగుతామనే విశ్వాసం ఎక్కడి నుంచి రావాలి? రామ్మోహన్ గారు చెప్పినట్టుగా కింది స్థాయిలో ప్రభుత్వాలు కూడా మాకు సపోర్ట్ చేయాలి. మాతో పాటు ఇంకా 4-5 ప్రాంతీయ పార్టీలు గవర్నమెంట్స్ పొత్తులో ఉన్నాయి, 5-6. సో వాళ్ళు కూడా మాతో పాటు వస్తున్నారు, వచ్చే విధంగా వాళ్ళను మెంటల్ గా ప్రిపేర్ చేయడం. మిగతా పార్టీలు అపార్ట్ ఫ్రమ్ ఎన్డీఏ గ్రూప్ మిగతా పార్టీలు కూడా ఇంకేం వస్తాయన్న విషయం కూడా స్టడీ చేసి ఉంటాం. సో దట్ వాళ్ళ రాష్ట్రాల్లో కూడా వాళ్ళకు బెనిఫిట్ అయితే బహుశా అరే బీజేపీ వర్గీకరణ కోసం పెట్టినట్టు దానికి మేము సపోర్ట్ చేస్తే మాకు కూడా లాభం జరుగుతుంది, వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు చెప్పినట్టుగా నాన్ ఎన్డీఏ పార్టీలు కూడా సపోర్ట్ చేసే స్థితి ఇనేటివ్లు అవుతుంది, మహిళా రిజర్వేషన్ లాగానే, లేకుంటే వాళ్ళే రూల్ అవుట్ అవుతారు, అక్కడ నుంచి ఆ జోన్లకి వెళ్ళి బయటకు పోతారు. అందుకోసమే టెక్నికల్ గా అయినా లీగల్ గా అయినా పాసిబిలిటీ యొక్క అంశం మీద 100% ఉన్నది. అతి తొందరగానే దీని యొక్క పరిష్కారం చేసే దిశలోనే కేంద్ర ప్రభుత్వం మోదీ గారు భారతీయ జనతా పార్టీ చాలా సిన్సియర్ గా నిర్ణయం తీసుకుని ముందుకు పోవడం జరిగింది. అయితే ఇక్కడ పార్లమెంట్ లో బిల్లు చట్టం రూపంలో రావడం ఒక పని అయితే, దాని తర్వాత పెండింగ్ లో ఉన్నట్టు లీగల్ బ్యాటిల్ అది పెద్ద క్లోజ్ అయితే పెద్ద మ్యాటర్ కాదు. ఇక అంత పెద్ద 100 సంవత్సరాల యొక్క ఇష్యూని డైలీ వారీగా ప్రొసీడింగ్స్ ఎవిడెన్స్ నడిపించి స్పెషల్ బెంచ్ నడిపించి రామ మందిర నిర్మాణం గురించి ఆ ఇష్యూని రిజాల్వ్ చేయగలిగింది, ఇది పెద్ద విషయం కాదు. అవసరమైతే చట్టం వచ్చిన తర్వాత అవన్నీ కూడా విడ్డ్రా అయిపోతాయి కేసులన్నీ కూడా సుప్రీంకోర్టు. కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యాల గురించే పాసిబుల్ అయితే అనే ఉద్దేశంతోనే ముందుకు రావడం జరిగింది. అంటే శ్రీనివాస్ గారు మీరు అన్నట్టుగా ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళకి ఇచ్చిన భరోసా విషయంలో ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగింది, అది 100% నిజం అనేది మీరు ఒక భరోసా కల్పిస్తున్నారు. రెండోది కమిటీ అంటూ కాలయాపన అనే మాట ఒకటి వారు ఉపయోగించారు. సో మరి నిజంగా కమిటీ దగ్గరికే వచ్చిందా ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్, లేకపోతే ఆ తర్వాత రాబోయే సొల్యూషన్ మీద కూడా వర్కౌట్ అవుతోంది అని అంటారా? కమిటీ అనౌన్స్ చేసేటప్పటికే అప్పటికే కొద్దిగా జరిగి ఉంటుంది. ఓకే, కమిటీ అయిన తర్వాత దానికి కూడా ఆ కమిటీ కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతాయి. రఘు గారు అంత ఈజీగా ఆశామాషి కమిటీకి ఇచ్చేస్తాం వచ్చిన తర్వాత చేద్దామంటే 30-30 సంవత్సరాల కాలం పాటు కమిటీ యొక్క రిపోర్ట్స్ వచ్చి కూడా పెండింగ్ లో ఉన్నాయి. కమిటీ రిపోర్ట్ రావడం ఒక ఎత్తు అయితే ఆ కమిటీకి అనుగుణంగా నిర్ణయం తీసుకొని ప్రాక్టికల్ గా అమలు చేయడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, మేము మోదీ గారు చెప్పిన టైం బాండ్ ఈ యొక్క నెల లోపల కమిటీ రిపోర్ట్ ఇవ్వండి అంటే ఇవ్వగలుగుతారు, పెద్ద కష్టమైన పని కాదు. ఆల్రెడీ అన్ని రాష్ట్రాల్లో డాటా ఉంటది, అన్ని రాష్ట్రాల్లోనే ఒక సామాజిక స్థితిగతులు ఉంటాయి, అవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ ద్వారా అవన్నీ రిపోర్ట్స్ వస్తే పెద్ద విషయం కాదు. బట్ అమలు విషయం, కమిటీ ఇచ్చిన రిపోర్ట్ అమలు చేయడం అనేది చాలా పెద్ద కమిట్మెంట్ తో కూడుకున్న పని అది మాకున్నది. మేము ఇచ్చినాం ఇంత 140 కోట్ల ప్రజల యొక్క విశ్వాసం ఈ మాటకే అనుకున్నా గానీ మిగతా 140 కోట్ల యొక్క జనం అయితే చూస్తారు కదా. ఇంత బహిరంగ సభలో లక్షల మంది జనంలో మాట ఇచ్చి మోదీ గారు ఇవాళ మాట తప్పి అనవసరంగా మా పాలిటిక్స్ ను వాడుకునే ప్రయత్నం చేస్తారంటారు, అది మేము వినలేదు, ఆ మాట పడదలుచుకోలేదు. కాబట్టి దీని మీద సీరియస్ గా స్టడీ జరిగింది, సీరియస్ గా సిన్సియర్ గా అమలు చేయాలి, ఈ యొక్క పరిష్కారం చేసి ఆ ప్రజల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో. భలే ఓట్ల రాజకీయం కోసం అయితే మేము చేయం సార్, కానీ నిజంగా నీడి ఆ యొక్క నిశ్చితి ఆ సమాజంలో ఉన్నది, బాధిక సమాజాన్ని అలా వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళ సోదర కమ్యూనిటీ మాల కమ్యూనిటీ పోల్చుకుంటే చాలా డిఫరెన్స్ ఉన్నది.
ఐఏఎస్ ఆఫీసర్ ఎంతమంది ఉన్నారండి మాదిక కమిటీలో? మాలా చూడండి. ఎస్పీలు ఐపీఎస్ ఎంతమంది ఉన్నారు? మాలాలు మాదికలు చూడండి. బ్యూరోక్రాట్స్ తో పాటు కింది స్థాయిలో కూడాను జడ్జిలు కావచ్చు, కింది స్థాయిలో కావచ్చు, వాళ్ళకి అవకాశం రాలేదు. వారి యొక్క కుటుంబ పరిస్థితులు చూస్తే అర్థమవుతాయి మనకు, మా కాలనీస్ లో చూస్తుంటే అర్థమవుతాయి. బహుశా మొత్తం సమాజమే బాధ్యత వహించాలి దానికి. లోకల్ వార్డు నుంచి పడితే, ఎమ్మెల్యే నుంచి పడితే, రాష్ట్ర ప్రభుత్వాలు అందరం కూడా బాధ్యతనే. ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో, హక్కులు చేర్చుకోవడంలో, డెవలప్ అయిన కుటుంబాన్ని ఇంకా వారితో పాటు ఇంకా కింది స్థాయిలో డెవలప్ అయ్యే విధంగా యాక్షన్ తీసుకొని కారణంగా ఆ సమాజం అంతా కూడా వెనుకబడ్డది. దాంట్లో రిజర్వేషన్ ప్రధాన అంశం. కాబట్టి పొలిటికల్ పార్టీస్ సమాజం కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీస్ గా చెప్పుకోవడమే కాదు, అమలు చేసేటువంటి ఒక సిన్సియర్నెస్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి. నా యొక్క ఆలోచన పార్టీ కూడా అది ఉంటుంది. కాబట్టి ఇవాళ మాకు అవకాశం వచ్చింది. మీరు చెప్పచ్చు కొందరు అడుగుతారు, ఇన్ని సంవత్సరాలు లేదు, ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు మీరు, మీరు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకొని అంటారా అనేవారు కూడా ఉంటారు. ఇవాళ పొద్దున కూడా వేరే డిబేట్ లో వేరే టీవీలో అడిగినారు బై, ఈ ఒక్కొక్క ఇష్యూని రిజాల్వ్ చేసుకున్న పొద్దున అర్థం చేసుకోవాలి కదా, కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. మేము కూడా పెట్టిన తర్వాత ఫెయిల్ కావద్దు కదా. ఎగ్జాక్ట్లీ, లీగల్ కాంప్లికేషన్స్ ఏ కాదు అక్కడ, మిగతా రాష్ట్రాల్లో దాని రిపర్కషన్స్ ఏముంటాయి. ముఖ్యంగా పొలిటికల్ గా ఫెయిల్ కావద్దు, ముఖ్యంగా పొలిటికల్ గా ఫెయిల్ కావద్దు అనేది పార్టీకి ఉంటుంది ఛాలెంజ్. ఛాలెంజ్ ఉంటుంది, చాలా పరుగు పోయే పరిస్థితి ఉంటుంది. ఫెయిల్ అయితే డ్రామా చేసాం రాదు, పాస్ అయితే పాస్ కాదని తెలిసి కూడా మాతోనే ఆట ఆడుకున్నారని చెప్పేసి ఆ సమాజం మొత్తం, దాంతో పాటు మిగతా సమాజం అంతా కూడా మమ్మల్ని పొడి చూపుతారు. కాబట్టి సిన్సియర్ గా నిజంగా కూడా 100% మనసా వాచా కర్మన ఆ ఇష్యూ రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మేము తీసుకోవడం జరిగింది. డెఫినెట్ గా అయిపోతుంది బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్ ఇచ్చారు. అంతకు ముందే కమిటీ, దాని తర్వాత యాక్షన్, పార్లమెంట్ బిల్లు, దాని తర్వాత లీగల్ బ్యాటిల్ ఏమైనా హర్డిల్స్ ఉంటే అవి క్లోజ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.